हेलो फ्रेंड्स, वेलकम बैक टू मै चैनल अम्मा चेप्पिंदी किचन एंड व्लॉग्स। अंदर एला उन्नारंडी? बागुन्नारा? अंदर बागुंडालनी मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु। ఈ రోజైతే ఒక డిఫరెంట్ అయిన వీడియోతో మే ముందుకు వచ్చేసానండి। అవునండి, చాలా చాలా డిఫరెంట్, అలాగే అందరికీ కూడా చాలా హెల్ప్ అవుతుంది। ఏంటి ఈవిడ బ్రషలు చూపించి మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? అవునండి, ఈ రోజు మనం వాడి పడేసిన టూత్ బ్రషలతోనే ఒక మంచి బ్యూటిఫుల్ టిప్స్ అయితే చూడబోతున్నామండి। చాలా చాలా యూజ్ అవుతాయండి, ప్రతి ఒక్కరికి ఇంట్లో ఏదో ఒక టిప్ అయితే మీకు అందరికీ అవసరం పడుతుంది। వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు అర్థమవుతుందండి। అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి। ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ ఇన్ ఆప్షన్లో పెట్టుకున్నారంటే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది। లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం। ముందుగా ఒక టూత్ బ్రష్ని తీసుకున్నాను, దీన్ని ఇక్కడ దగ్గరికి ఈ విధంగా పెట్టి కట్ చేసుకోవాలి। ఈ విధంగా కట్ చేసిన తర్వాత దీన్ని మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఇలా వేడి చేసుకోవాలండి। మీరు క్యాండిల్ పెట్టి కూడా చేసుకోవచ్చు, నేనైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఇలా కాల్చి ఇప్పుడు దీనిపైన ఇలా పెడుతున్నాను। 1 సెకండ్ ఇలా గట్టిగా అడిచి పట్టుకుంటే ఇది స్టిక్ అయిపోతుంది। చూసారు కదా ఈ విధంగా స్టిక్ అవుతుందండి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది। ఇలా రెడీ చేసుకున్న టూత్ బ్రష్ని మనం ఎలా ఉపయోగించుకోవాలో చూసేద్దామండి। మన ఇంట్లో కీబోర్డ్స్, ల్యాప్టాప్స్ ఇటువంటివి ఉంటాయండి, క్లాత్తో ఎంత క్లీన్ చేసినా ఈ లెటర్స్ మధ్యలో డస్ట్ అనేది ఉండిపోతుంది। కానీ ఇటువంటి బ్రష్తో క్లీన్ చేశారంటే మీకు అసలు డస్ట్ అనేది ఉండదు, చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది। అలాగే ఇదే బ్రష్తో ఇలా మన విండోర్ దగ్గర స్లైడింగ్ డోర్స్ ఉంటాయి కదండి, వాటి మధ్యలో డస్ట్ అనేది ఉండిపోతుంది। కానీ ఇలాంటి బ్రష్తో మీరు క్లీన్ చేశారంటే మాలుల్లో ఉన్న డస్ట్ అంతా కూడా చాలా నీట్గా వచ్చేస్తుందండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది, మీరు ట్రై చేసి చూడండి। ఇప్పుడు సెకండ్ టిప్ చూసేద్దామండి। ఇప్పుడు 2 టూత్ బ్రష్లు అయితే తీసుకున్నాను, ఈ 2 టూత్ బ్రష్ల్ని ఇలా పెట్టుకోవాలి। ఇప్పుడు నేను ఒక రబ్బర్ని అయితే ఇక్కడ ఇలా పెట్టేస్తున్నానండి, టైట్గా పెట్టుకోవాలి। ఇలా రబ్బర్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు 2 కరెక్ట్గా ఇలా ఉండేటట్టు సెట్ చేసుకొని రబ్బర్ పెట్టేసుకున్నాం కదా। ఇలా రెడీ చేసుకున్న టూత్ బ్రష్లు మనకి గ్రిల్స్ క్లీన్ చేసుకోవడానికి ఉపయోగపడతాయండి, మన పని కూడా చాలా తొందరగా అయిపోతుంది। ఇలా టూత్ బ్రష్ల్ని గ్రిల్స్ పైన ఈ విధంగా పెట్టి పైవైపున కింద వైపున 2 వైపులు కూడా ఒకేసారి మనకి డస్ట్ అనేది క్లీన్ అయిపోతుందండి, మీరు కూడా ట్రై చేసి చూడండి, ఈ వీడియో మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది। ఇప్పుడు ఇంకొక టిప్ అండి, ఇంకొక టూత్ బ్రష్ తీసుకొని ఇలా వెనక వైపున కాస్త వేడి చేసుకోవాలి। ఇలా వేడైన తర్వాత దీన్ని వెనక వైపుకు ఈ విధంగా ఇలా ఉంచుకుంటే మనకి ఇది బెండ్ అయిపోతుందండి। ఈ బ్రష్తో అయితే చాలా ఉపయోగాలు ఉంటాయండి। ఇలా వెనక్కి బెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో చూసిద్దామండి। ముందుగా నేనైతే మిక్సీ తీసుకున్నాను, మిక్సీ లోపల వైపు అయితే చాలా జిడ్డు పట్టేసి ఉందండి, పైవైపున క్లాత్ పెట్టి తుడిచేస్తాము, కానీ ఇలా లోపల వైపు క్లీన్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది। కానీ ఇటువంటి టూత్ బ్రష్ ఉంటే మాత్రం మీకు చాలా ఈజీగా క్లీన్ చేసుకోవడం అయిపోతుందండి। ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను, తప్పకుండా ట్రై చేసేయండి। ఇప్పుడు ఇంకొక విధంగా ఎలా వాడుకోవచ్చు ఈ బ్రష్ని చూసేద్దామండి। ఇలా మనం చిన్న చిన్న బాటిల్స్ క్లీన్ చేసేటప్పుడు మన చెయ్యి అనేది లోపలికి వెళ్ళదండి, మనం పైనుంచి ఇలా కడిగేసి వదిలేస్తుంటాము, కానీ ఇటువంటి బ్రష్తో చూసారా మూల మూలల వరకు ఇది బెండ్ అయి ఉంటుంది, కాబట్టి ఇది లోపల వరకు వెళ్ళి మూల మూలలు కూడా చాలా నీట్గా క్లీన్ చేస్తుందండి। ఇలా ఈ విధంగా కూడా వాడుకోవచ్చు ఈ బ్రష్ని। అలాగే ఇదే బ్రష్ని మనం కిచెన్లో సింక్ క్లీన్ చేసేటప్పుడు ఈ మూలలు అనేవి మనం ఎంత నీట్గా కడిగినా కూడా మూలలు అనేవి కొంచెం జిడ్డు పట్టేసి ఉండిపోతాయండి, కానీ అటువంటి మూలల దగ్గర కూడా ఇటువంటి బ్రష్ చాలా బాగా మనకి హెల్ప్ అవుతుంది। చూసారు కదా ఎంత బాగా ఈ మూలల్లో ఉన్న మురుగంతా కూడా క్లీన్ అయిపోతుందో, ఇలా కూడా వాడుకోవచ్చండి, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి। ఇప్పుడు ఇంకొక టిప్ ఏంటనేది చూసేద్దామండి। ఇప్పుడు నేను 2 టూత్ బ్రష్లు తీసుకున్నాను, 2 టూత్ బ్రష్లు కూడా చివరి వైపున 2 కట్ చేసి తీసుకున్నాను, ఇప్పుడు వీటిని వేడి చేస్తున్నానండి। కొంచెం ఈ చివరలు అనేవి బాగా వేడైన తర్వాత ఈ విధంగా ఒకదానికొకటి ఇలా అతికించుకోవాలండి, ఇలా 1 సెకండ్ గట్టిగా పట్టుకుంటే మనకి ఇవి స్టిక్ అయిపోతాయి। ఇలా ఒకదానికొకటి అతికించుకుంటూ మనం 3 బ్రష్లు లేదా 4 బ్రష్లు అతికించుకుంటూ ఒక స్టిక్ లాగా రెడీ చేసుకోవాలండి। ఈ స్టిక్ అయితే చాలా చాలా గట్టిగా ఉంటుందండి, మనం ఎలా యూజ్ చేసినా ఇది విరిగే ఛాన్సెస్ అయితే ఉండదండి। మనకి టూత్ బ్రష్లు వేడి చేసి ఇలా అతికించిన తర్వాత చాలా గట్టిగా ఉంటాయండి, అస్సలు మనం వీటిని విరపలేము, అంత గట్టిగా ఉంటాయి। ఇలా అతికించుకొని మనం స్టిక్ అయితే రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో చూడబోతున్నామండి। ముందుగా అయితే ఒక వేస్ట్ క్లాత్ని తీసుకున్నాను, ఈ క్లాత్ పొడవు వచ్చేసి 35 ఇంచీలు అండి, వెడల్పు వచ్చేసి 13 ఇంచీలు ఉంది। ఇప్పుడు ఈ తీసుకున్న క్లాత్ని మనం మధ్యకి ఫోల్డింగ్ చేసుకుందామండి, ఇలా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి।
ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత సూది దారం తీసుకొని కొంచెం దూరంగా టాకాలు అనేవి వేసుకోవాలండి. మొత్తం ఓపెన్ ఉన్న వైపు మొత్తం అంతా కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. నేనైతే ఇంట్లో వేస్ట్గా పడి ఉండే క్లాత్ నార్మల్ క్లాత్ తీసుకున్నానండి. ఒకవేళ మీరు తయారు చేసినట్లయితే మన ఇంట్లో వాడేసిన టర్కీ టవల్స్ ఉంటాయి అటువంటి అయినా, లేదా పెద్దవాళ్ళు టీ షర్ట్స్ ఉంటాయి కదా అటువంటి క్లాత్స్ తీసుకోండి, మీకు ఇది చాలా బాగా ఉంటుంది. ఇలా నేను మొత్తం అంతా కూడా స్టిచ్ చేసేసానండి. ఇప్పుడు స్టిచ్ చేసి తీసుకొచ్చాను, మిషన్ పైన వేసేసాను. మీ దగ్గర మిషన్ లేకపోతే చేత్తోనైనా కూడా ఇలా దగ్గర దగ్గరగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని రివర్స్ చేసుకుందామండి. ఈ విధంగా ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఒకసారి క్లాత్ని అంతా కూడా నీట్గా ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకుందామండి. పై వైపును పూర్తిగా కట్ చేయట్లేదు చూడండి. పై వైపున ఒక 1 ఇంచ్ గ్యాప్ అనేది ఉంచేసి ఇలా ఒక 1/2 ఇంచ్ రిబ్బన్స్ వచ్చేటట్టు ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మీరు క్లియర్గా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. పూర్తిగా కట్ చేయకుండా పైన ఒక 1 ఇంచ్ వరకు క్లాత్ని అలా పట్టిలాగా వదిలేసి ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మొత్తం క్లాత్ అంతా కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. మీరు మంచి క్లాత్, సాఫ్ట్గా ఉండే క్లాత్ తీసుకోండి, చాలా బాగా ఇది ఉపయోగపడుతుంది. చూసారు కదా, ఇదే విధంగా మొత్తం క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలండి. నేను మొత్తం అంతా కట్ చేసి తీసుకొస్తాను. చూస్తున్నారు కదా, ఇదే విధంగా మిగతా క్లాత్ అంతా కూడా కట్ చేసేసాను. ఇప్పుడు మనకి క్లాత్ అయితే రెడీ అయిపోయిందండి. మనం ముందుగా టూత్ బ్రష్ల స్టిక్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ స్టిక్ని తీసుకుందామండి. ఇలా స్టిక్కి చివరి వైపున కొంచెం పెవు బాండ్ వేసి ఈ విధంగా క్లాత్ని తీసుకొని స్టార్టింగ్ కొంచెం ఈ విధంగా అతికించుకుంటే మనకి ఇది ఊడిపోకుండా ఉంటుంది. మొత్తం ఈ టూత్ బ్రష్ స్టిక్ ఉంది కదా, దీనికి ఈ క్లాత్ని అంతా కూడా చుట్టుకోవాలండి. కొంచెం దగ్గర దగ్గరగా థిక్గా చుట్టుకుంటే మనకి ఇది చాలా బాగుంటుంది. మొత్తం క్లాత్ అంతా కూడా ఇలా చుట్టేసానండి. లాస్ట్లో ఇందులోంది చిన్న థ్రెడ్ కట్ చేసి ఇక్కడ కట్టేశాను. చూస్తున్నారు కదా, మనకి చాలా బాగా ఇది ఉపయోగపడుతుందండి. ఏం తయారు చేసిననేది మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది చూసేద్దామండి. దీన్ని ఇప్పుడు మనం టీవీ పైన ఉన్న డస్ట్ అయినా, లేదా కబోర్డ్స్లో అయినా, మిర్రర్స్ అయినా ఇటువంటి క్లీన్ చేసుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. చూస్తున్నారు కదా, వేస్ట్ అనుకున్న టూత్ బ్రష్లతో ఎంత మంచి ఉపయోగాలు ఉన్నాయో. ఈసారి నుంచి మీరు కూడా టూత్ బ్రష్లు బయటపడేయకండి. ఇలా ఏ ఒక్కటైనా మీరు ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే ఈరోజు టిప్లో మీకు ఏ టిప్ బాగా నచ్చింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇదైతే డస్టింగ్ అంతా క్లీన్ చేసుకోవడానికైతే చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇవండి ఈరోజు వాడి పడేసిన టూత్ బ్రష్లతో ఒక మంచి బ్యూటిఫుల్ అయిన టిప్స్ అయితే చెప్పానని అనుకుంటున్నాను. ఈరోజు టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే 1 రూపాయి ఖర్చు లేకుండా మనం ఇలా వాడి పడేసిన వాటిని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అండ్ ఆప్షన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.